ప్రజెంట్ నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. రైల్వే స్టేషన్కి నేను ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా చూసుకుంటే 6:54కి స్టేషన్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం వెళ్ళవలసిన ట్రైన్. ఇంకా మనం మిగతా విషయాలు అయితే స్టేషన్లోకి వెళ్తే మాట్లాడుకుందాం. ఇంకా మీరు థంబ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. మనం ఇంక స్టేషన్లోకి అయితే స్టార్ట్ అయిపోదాం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎక్స్కలేటర్ ఉంది విశాఖపట్నంకి, కానీ యూజ్ అయితే అవ్వట్లేదు. ఇంత పెద్ద రైల్వే స్టేషన్కి ఎక్స్కలేటర్ పనిచేయడం లేదు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు నాగుకుమార్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో మళ్ళీ నేను చేస్తున్నాను. టుడే మేము తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నాం. మాతో పాటు ఇంకొక ఇద్దరు మొత్తం ముగ్గురు స్టార్ట్ అవుతున్నాం. సో మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి అయితే విశాఖపట్నం టు క్లన్ ట్రైన్ అనమాట. ఇది మనకి వీక్లీ వన్స్ ఉంది. 2014లో స్టార్ట్ చేసేది సర్వీస్. ఇది ఇప్పటికే 8 ఇయర్స్ అవుతుంది. మాతో పాటు ఇంకా ఇద్దరు అన్నాను కదా, మన ఉమాకాంత్ ఈ ట్రైన్కి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే అలాట్ చేశారు. మా బోగి వచ్చేసి S3 అనమాట. సో ఈ ట్రైన్కి ఎక్కువగా కేరళ వెళ్ళే వాళ్ళను స్వామీలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అన్నమాట. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. ఇంకా మేము లాన్కి అయితే వెళ్ళాం. లోన్కి వెళ్ళి ఇంకా బెర్త్లు అవి చూసుకునే లోపే ట్రైన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మ్యాక్సిమమ్ 1 అవర్ ఢిల్లీలో ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు మనం రాజమండ్రికి దగ్గరలో అయితే ఉన్నాం. అన్న ఏ స్టేషన్ వస్తుంది ఇప్పుడు రాజమండ్రి? ముందే స్టేషన్ వస్తావు అని చెప్పా. ట్రైన్ అయితే మనం రాజమండ్రి అయితే వచ్చాం. రాజమండ్రిలో ట్రైన్ మనకి 1 అవర్ డిలేలో ఉంది. సో నెక్స్ట్ రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కించాలి, నెక్స్ట్ రాబోతుంది రాజమండ్రి. మన 1 అవర్ బ్రిడ్జ్ని చూద్దాం. ప్రతి స్టేషన్ ట్రైన్ అయితే స్టాపేజ్ లేదా వస్తున్నాయి. సో దానివల్ల లేట్ అవుతుందేమో. మరి నెక్స్ట్ విజయవాడ నుంచి ఎలా ఉంటుందో మనం అయితే చూడాలి. Thank you.
టైం కరెక్ట్గా 1 o'clock అయితే అవుతుంది. ఇంకా మాకు ఆకలి బీభత్సంగా ఉందన్నమాట. మేమైతే ట్రైన్లో కనీసి రోటీ ఇంకా దెబ్బ రొట్టి తెచ్చుకున్నాం అనమాట. ఏంటంటే దెబ్బరొట్టి అంటే నవ్వుకుంటున్నారా? దెబ్బరొట్టి మరి గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు గోదావరి స్టైల్లో ఫుడ్ లేకపోతే ఎలా అండి? హాయ్, అందుకే దెబ్బరొట్టిను దాంతో పల్లీల చట్నీ, అదేనండి మన విశాఖపట్నంలో పలుకుల చట్నీ అంటారు. సో దాంతో అయితే మేము ఫుల్గా ఎరక్కు మీసాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం. బాగుంది, లంచ్ అయితే చాలా బాగుంది. ఒక బాటిల్లోని మేము తెచ్చుకునే పెరుగుని మజ్జిగలా చేసుకొని ఇంకా మేమైతే తాగేసాం. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ అయితే విజయవాడ. ఇంకా విజయవాడలోని మనం కృష్ణా నది బ్రిడ్జ్ అయితే చూసుకొని లైట్గా మేమైతే స్లీప్ వేసాం. రేణిగుంట స్టేషన్ వచ్చేసరికి మనకి నైట్ కరెక్ట్గా 8:20 అయితే అయింది. మనకి ఒక 30 మినిట్స్ టైం అయితే కవర్ చేశారు. తర్వాత ఇంకా వెంటనే మేము అక్కడ లోకల్ ట్రైన్ పట్టుకొని తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా స్టేషన్ నుంచి మేము బయటకు వచ్చేసాం. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలో రూమ్కి అయితే ట్రై చేసాం. బ్యాచిలర్స్ అవడం వల్ల మాకైతే రూము దొరకలేదు. ప్రైవేట్ లాడ్జ్లో ఇంకా మేము రూమ్ తీసుకుని పడుకుంటూ పోయాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. వీడియో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి